హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ సంస్థ వారు మీకు ఫోర్ కోర్సెస్ పైన ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్తో పాటు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరిగింది వీటికి టెన్త్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్టికులర్ కోర్సెస్కి సంబంధించి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే ఈ కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ కోర్సెస్కి అయితే అప్లై చేయండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ సంస్థ వారు ఏఐఎస్ఈసిటీ అనేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో కలిసి మైక్రోసాఫ్ట్ రైజ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారండి రైజ్ అంటే రూరల్ ఇండియా స్కిల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనమాట సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫోర్ డిఫరెంట్ మాడ్యూల్స్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు సర్టిఫికేషన్ ఇస్తారు ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీ కూడా మీరు పొందే విధంగా మీకు ఆపర్చునిటీస్ అయితే కల్పించడం జరుగుతుంది సో ఇందులో మనకి ఇక్కడ డిజిటల్ ప్రొడక్టివిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంతర్ప్రన్యూర్షిప్కి సంబంధించినటువంటి స్కిల్స్ పైన మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో మనకి ప్రీవియస్గా ఈ మైక్రోసాఫ్ట్ రైస్ ప్రోగ్రాం వారు చాలామందికి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఒక గ్యాలరీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు ఈ మైక్రోసాఫ్ట్ రైస్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇన్లో కూడా పోస్ట్ చేశారండి మీరు ఇక్కడైతే చూడొచ్చు మైక్రోసాఫ్ట్ రూరల్ ఇండియా స్కిల్లింగ్ ఎంపవర్మెంట్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ అండ్ యూత్ అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్గా లింక్డిన్ పేజ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ కోర్సెస్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు సిక్స్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఏజ్ లిమిట్ ఉండి టెన్త్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా సో ఈ పర్టికులర్ కోర్సెస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఈ కోర్సెస్ అనేవి ఆన్లైన్లోనే మనకి రికార్డెడ్ వీడియోస్ అయితే ఉంటాయి సో వాటన్నిటినీ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఎన్రోల్ అయిన తర్వాత మీకు ఆ కోర్సెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఫ్రీగానే ఎన్రోల్ చేసుకోవచ్చు సో ఆ కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేసినటువంటి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీకు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అనేది మీ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు టైఅప్ అయ్యి ఈ మైక్రోసాఫ్ట్ రైజ్ అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ ద్వారా సో రూరల్ ఇండియాలో ఉండేటువంటి పర్టికులర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అన్ని స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వారందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు ఇక్కడ సర్టిఫికేషన్ అనేది ఇస్తారనమాట సర్టిఫికేషన్ ఆఫ్ కంప్లీషన్ అని చెప్పేసి మీ పేరు మీద ఈ విధంగా సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది మీరు దేని మీద అయితే మీరు ఆ పర్టికులర్ స్కిల్స్కి సంబంధించినటువంటి కోర్స్ని అయితే కంప్లీట్ చేస్తారు సో దాని పేరు మీద మీకు సర్టిఫికేషన్ అయితే ఇస్తారు సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అండి సో మీరు అప్లై చేసుకోవడానికి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు టైం అయితే ఇచ్చారు ఇంకా ఫైవ్ డేస్ టైం ఉంది కాబట్టి సో మీరు ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఎన్రోల్ చేసుకోవడానికి సంబంధించి మీకు మెయిల్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ వస్తుంది సో మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మైక్రోసాఫ్ట్ రైజ్ ప్రోగ్రామ్ వారు సో ఈ విధంగా ఒక గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి డిజిటల్ ప్రొడక్టివిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటర్ప్రన్యూర్షిప్ స్కిల్స్ అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేటువంటి ఈ పర్టికులర్ స్కిల్స్ పైన మీకు ఈ ప్రోగ్రాంలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఈ గూగుల్ ఫామ్ని అయితే అప్ చేయాలి సో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి మైక్రోసాఫ్ట్ ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకి ఈ పర్టికులర్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి సో దీనికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోని కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు సో మీరు అలాగ నేర్చుకోవాలి అంటే ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ చేసుకోవడానికి ఈ ఫామ్ని అయితే మీరు ఫిలప్ చేయాలి ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ని బట్టి సో మైక్రోసాఫ్ట్ రైజెస్ సంస్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది మీకు మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో దట్ మీరు ఆ పర్టికులర్ కోర్సెస్లో లాగిన్ అయిపోయి మీరు దీనికి సంబంధించి కోర్సెస్ అయితే నేర్చుకోవాలి సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేమ్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి మదర్ నేమ్ ఎంటర్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అలాగే మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అలాగే మీ యొక్క జెండర్ ఎంట అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఆ ఫీమేల్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా కేటగిరీ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అది మీరు క్లిక్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు తర్వాత అడ్రస్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి పిన్ కోడ్ మెన్షన్ చేయాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో మనకి ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఎవరైనా కూడా దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు సిక్స్టీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అలాగే మీ స్టేట్ ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఈ విధంగా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ ఏంటనేది మెన్షన్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు మైక్రోసాఫ్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి అప్లై చేసినట్లయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇస్తారు సో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ లైవ్లీహుడ్ జనరేషన్ కింద ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్